శివా అండ్ శ్రీనివాస్. ముఖ్యంగా శివ నాకు యాజ్ ఎ టెక్నీషియన్గా బాగా పరిచయం, ఎడిటర్ ప్లస్ స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్. సో మాకు ఇద్దరికి చాలా మంచి అనుబంధం ఉంది. సో ఈ సినిమాని తను తీసుకొని ఈ సినిమాని తెలుగులో నేను డబ్ చేస్తున్నాను అని ఒక మంచి అటెంప్ట్కి తను ప్రయత్నించాడు. సో అంతేకాకుండా దీంట్లో యాక్ట్ చేస్తున్న వైభవ్ అతనితో కూడా మాకు అనుబంధం ఏంటంటే మా కోదండ రావురెడ్డి గారు అబ్బాయి, అతన్ని చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. సో తమిళ్లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు, తెలుగులో ఒక సినిమా చేసినా తమిళ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. సో తమన్ మంచి మ్యూజిక్ డైరెక్టర్, అతని సౌండింగే డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ సినిమాకి అతను చేయటం నిజంగా శివ వాళ్ళకి ఒక మంచి అడ్వాంటేజ్ డెఫినెట్గా. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఇన్సిడెంటల్ బేస్డ్ సినిమా అనిపించింది. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలని ఆడుతుందని నమ్మకంతో శివకి శ్రీనివాస్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా తమిళ్లో ఫస్ట్ ఢమాల్ అని పేరు పెట్టారు. పేరు పెడితే అంతకుముందు ఎవరు రిజిస్టర్ చేస్తున్నారు అని చెప్పి తెలిసి దాన్ని ధమాల్ ఢుమీల్ అని మార్చారు. అక్కడ శంకర్ అసోసియేట్ ఈ సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాని మా శివ శ్రీనివాస్ వీళ్ళు తెలుగులో తీసుకున్నారు, డబ్బింగ్ చేశారు. కానీ తెలుగు బోర్డులో పెట్టి బాగా చాలా బాగా మేనేజ్ చేశారు. తమిళ్లో ఇది పెద్ద హిట్ అయింది ఇది. సో తెలుగులో కూడా బాగా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అబ్బాయి తెలుగులో లేకపోయినా డబ్బింగ్ సినిమాల ద్వారా మీ అందరికీ కొంచెం అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. తమిళ్లో పర్వాలేదు, మేనేజ్ చేస్తున్నాడు. ఇంకా ఒక రెండు మూడు పెద్ద హిట్లు పడాలి. ఈ మధ్య శంకర్ సినిమా ఒకటి చేశాడు, అది తమిళ్లో పెద్ద హిట్ అయింది. తెలుగులో అది ఎందుకనో రాంగ్ రిలీజ్ అనుకుంటాను, మారుతి కొని రిలీజ్ చేశాడు. ఈ సినిమా అయినా బాగా పబ్లిసిటీ చేసి కొంచెం బాగా చేయాలని శివ శ్రీనివాసును కోరుకుంటున్నాను. ఈ సినిమా కంటే ముందుగా శివ మాకు చాలా కావాల్సిన వాడు. 2014లో నేను విజేత అనే సినిమాకి అతన్ని ఒక గ్రాఫిక్స్ చేయడం కోసం అతన్ని పిలిపించి ఒక ఫ్రెండ్ పరిచయం చేస్తే అతను సినిమాకి వర్క్ చేశాడు. ఆ రోజు నుంచి ఇవాళ వరకు సుమారు ఒక 20 సినిమాలకి నాకు అతను ఎడిటర్గా, గ్రాఫిక్స్, ఎడిటింగ్ మొత్తం టోటల్గా సినిమాకి సంబంధించిన ప్రతి పని కూడా అతను భుజం మీద వేసుకుని సొంత మనిషిలాగా, సొంత బ్రదర్లాగా ఆ సినిమా వర్క్ చేశాడు. ఆ అభిమానం కొద్దే ఇవాళ ఈ సినిమా ఫంక్షన్ రావడం జరిగింది. రెండో విషయం ఏంటంటే కృషి ఉంటే మనుషులు దృష్టి అవుతారంటారు, అలాగా కష్టపడి పని చేస్తే ఏ మనిషిని పైకి వస్తాడన్న దాని నిదర్శనం మా శివ. ఎందుకంటే అతను ఒక ఎడిటర్గా స్టార్ట్ అయ్యి ఈవేళ ఒక ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగాడంటే అతని కృషి దాని వెనకాల ఎంతో ఉంది, అంత పట్టుదల ఉంది. అలాగే అతనికి చేదురువాదుడు ఉండే అలా భారీ సపోర్ట్ కూడా ఉండబట్టే ఇండస్ట్రీలో ఈవేళ అతను ప్రొడ్యూసర్గా వచ్చాడు. పేరుకు తగ్గట్టుగానే ట్రైలర్ చూస్తే ధనాధనాన్ని మోతమవుతాను. సినిమా కూడా అట్లాగే పేరు తగ్గట్టుగానే మంచి మోత మోగాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ కాల్ చేసిన శివ గారికి చాలా థ్యాంక్స్. అండ్ వైభవ్ గారిని ఎప్పటి నుంచో చూస్తున్నాం, గొడవ మూవీ దగ్గర నుంచి. అంటే లైక్ ఆయన తమిళ్లో చాలా యూనిక్గా సబ్జెక్ట్స్ తీసుకొని మంచి హిట్స్ సాధిస్తున్నారు, గ్యాంబ్లర్ దగ్గర నుంచి కంటిన్యూ హిట్స్ కొడుతున్నారు. అట్లాగే ఈ ట్రైలర్ చూస్తే ఇది కూడా ఏదో యూనిక్ సబ్జెక్ట్ నుంచి వచ్చినట్టుంది. అట్లాగే తెలుగులో డబ్ చేసిన తర్వాత వాళ్ళకి రామ్ సత్యనారాయణ గారి సపోర్ట్ ఉన్నాక మంచి థియేటర్లు పడి మంచి సినిమా అవుతుంది. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, చాలా సారీ లేట్గా వచ్చినందుకు. యాక్చువల్లీ అవుట్డోర్లో షూట్ జరుగుతుంది, రవి గారు పిలవగానే రావడం జరిగింది. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే తమిళ్లో చాలా పెద్ద హిట్, నా ఫ్రెండ్ చేశాడు, అతని పేరు సుమంత్. యాక్చువల్లీ వైభవ్ అంటున్నాం. సుమంత్ నేను వచ్చి డ్యాన్స్ క్లాస్ పార్ట్నర్స్ అండి. చిన్నప్పటి నుంచే నేను సుమంత్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి అన్నమాట. నేను కోదండ రాబడి అంకుల్ వాళ్ళ అబ్బాయి ఇంకో పెద్ద అబ్బాయి ఉంటాడు అన్నమాట. సో వీ ఆర్ యూస్ టు గో ఫర్ రెగ్యులర్ డ్యాన్స్ క్లాసెస్ అండ్ జిమ్ కూడా చెన్నైలో ఒకే ట్రైనర్తో ట్రైన్ అప్ అయ్యాం మేము. దాంతో చాలా సినిమాలు చేశాడు తమిళ్లో, నేను అక్కడ ఫోర్ ఫిల్మ్స్ చేశాను. దాని తర్వాత నేను ఇక్కడ తెలుగుకి వచ్చేసాను, బట్ ఈ డిన్ డూ ఎ స్ట్రైట్ ఫిల్మ్, ఇంకా గొడవ తర్వాత ఇంకా మళ్ళీ చేయలేదు. ధనాధన్ ఈ సినిమా నేను
తమిళ్లో చూశాను. చూసి సరే కొందాంలే, ఎవరు అంత ముందుకు వెళ్ళరు కదా అని ఆలోచించే టైంలోనే శివ ఈ సినిమా తీసుకోవడం నాకు చెప్పడం జరిగింది. సో సూపర్ అనిపించింది ఆ విధంగా. నేను కొందాం అనుకున్నాను, ఈ లోపు ఆయన వెళ్ళుకునేశాడు అనమాట. సో అంత మంచి సినిమా ఇది. సో తర్వాత ఈ శివ మనకు నాకు ఎంతకుముందు ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దాంట్లో రెండు సినిమాలకు ఆయన ఎడిటింగ్ చేశారు. సో ఆయన బ్లాక్ బస్టర్ మూవీ బ్యానర్ పెట్టుకోవడం కాబట్టి ఈ సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. యాక్చువల్గా నేను ఈ సినిమా తీసుకోవడం అనేది అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగిందండి. యాజ్ యూజువల్గా ఈ భీమవరం టాకీస్ సినిమా అంటే మా సినిమానే, నా సినిమానే. సో అలా ఒకసారి శివ పలానా సినిమా కొందాం చూసిరా అని పంపించారు. సో ఫస్ట్ అయితే సార్ కోసమే తీసుకున్నాను, తర్వాత ఎందుకో సార్ కొంచెం ఈ సినిమాని నేను చేద్దాం అనుకుంటున్నాను సార్, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే అంటున్నాను. ఇప్పటికే అగ్రిమెంట్ లైన్ పేరు మీద ఉంది, ఇది నిజం. సో బట్ నేను తీసుకొని ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాను. నన్ను ఎడిటర్ నుంచి ప్రొడ్యూసర్గా ప్రమోట్ చేసిన రామ్ సత్యనారాయణ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. అలానే డైరెక్ట్గా ఆయన తీసుకో శివ అనగానే తీసుకోవడానికి కూడా నాకు ఎవరికి కూడా అంత మనీ సపోర్ట్ దొరకదు కదండి. అట్ దట్ టైం నా ఫ్రెండ్ నా వెల్విషర్ నా మా ఓన్ బ్రదర్ నా శ్రీనివాస్తో చెప్పాను. యా ఓన్ బ్రదర్. సో తను అంతకుముందు శివ ఇట్లా రామ్ సత్యనారాయణ గారితో సినిమాలు చేస్తున్నావు కదా, ఏమన్నా మంచి సినిమా ఉంటే మనం కూడా చేద్దాం అన్న చెప్పు అన్నాడు. ఆ టైంలో మాకు దొరికిన సినిమా ఇది. సో సినిమా బాగుంది శ్రీనివాస్ చేద్దాం ఇది అంటే ఇప్పుడు కూడా తను ఒకటే మాట అంటున్నాడు. ఇద్దరు మాట్లాడతారంటే లేదు ఒకటే మాట అని చెప్పి పంపించాడు. సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అండ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్. సో ఇది ఫస్ట్ నుంచి అదే నడుస్తుంది, ఆఖరికి ఇప్పుడు కూడా అదే జరిగింది. సో మా రిలేషన్ పాడవకుండా ఇలానే కంటిన్యూ అవుతూ ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ద థర్డ్ పాయింట్ ఈజ్ అబౌట్ సినిమా. సినిమా గురించి చెప్పాలంటే సార్ పంపించారు సినిమా చూడమని. రామ సత్యనారాయణ గారు ఏంటంటే కొంచెం అటు ఇటుకున్నా ఓకే చేసేద్దాం శివ, ఖాళీగా ఉండొద్దు మనం ఇండస్ట్రీని ఖాళీగా ఉంచొద్దని చెప్తుంటారు. సో అలా కాకుండా ఇది చాలా బాగుంది నిజానికి. అందుకే నేను ధైర్యం చేసి అడిగాను అనమాట ఆయనకి చూసి. ఆయనకి చెప్పజెప్పిన సినిమాల ఇంట్లోకి నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. యాజ్ ఎ టెక్నికల్ పర్సన్ రియల్లీ ఐ లవ్ దట్ ఫిల్మ్. దట్స్ వై నేను ధైర్యం చేశాను సినిమా తీసుకుందామని. దానిలో కాన్సెప్ట్ కానీ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. అండ్ మేము ఒక రకంగా చెప్పాలంటే ఒక అమౌంట్ చెప్పకూడదు, చిన్న అమౌంట్తో ఒక పెద్ద సినిమా ప్రొడ్యూసర్స్ అయ్యాం. సో తమిళ్లో తీసినప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ అది చాలా మంచి ఖర్చు పెట్టి తీశారు సినిమాని. అండ్ సేమ్ మాలానే అక్కడ తమిళ ప్రొడ్యూసర్ కూడా చాలా మింగిల్ అయ్యారు మాతోటి. అతను మొత్తం అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు సినిమా ఎలా చేసామని చెప్పేసి. సాంగ్ రికార్డింగ్ విషయంలో కానీ సింగర్స్ విషయంలో కానీ డబ్బింగ్ విషయంలో కానీ ఈవెన్ నాగబాబు గారితో నాకున్న రిలేషన్కి ఆయన చేసింది చెప్పింది చాలా చిన్న క్యారెక్టర్ యాక్చువల్లీ. నేను పేమెంట్ కూడా ఇవ్వలేదు దానికి, తిట్టారు అడిగితే. సో ఆయన ఇప్పుడు వచ్చి అంతసేపు కూర్చోడానికి కూడా కారణం మా మధ్య ఉన్న రిలేషన్. ఆ చిన్న క్యారెక్టర్ చెప్పడానికి ఒక వన్ డే మొత్తం స్పెండ్ చేసి సపోర్ట్ చేసి మిగతా డైలాగ్స్ కూడా కరెక్ట్ చేసి ఇచ్చారు నాకు.